Hi friends, welcome to MS Prasad Interiors. Name is MS Prasad. Today we have 2 BHK flat lo unnam friends. This 2 BHK flat lo chesi manam bedroom 1 lo unnam friends. This bedroom 1 lo manam veneer ceiling chestunnam friends. This veneer ceiling ela untundante ok sari meer paint chudandi friends. This paint chesi 7x7 measurement tho plywood work already chesesam friends. This plywood work ela cheyalanade din marok video chesi meeku chupistanu. ఇదొచ్చేసి మొత్తం నేను 7x7 ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను ఫ్రెండ్స్ ఈ 3 పార్ట్స్ వచ్చేసి 2 2 2 వస్తాయి ఫ్రెండ్స్ అంటే 2 ఫీట్ 2 ఫీట్ 2 ఫీట్ వస్తాయి ఫ్రెండ్స్ మధ్యలో పట్టి వచ్చేసి 3 ఫీట్ వస్తది ఈ 3 ఈ పట్టిని ఎలా తయారు చేసామో మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే నాకు మీ సపోర్ట్ మీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి నా దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సందేహాలు ఏమన్నా ఉంటే అది రీన్ చేసిన వర్క్ లో గాని మీరు చేర్చుకున్న వర్క్ లో గాని ఓనర్స్ అయినా గాని పక్కస్ అయినా గాని మీ డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపో మీకు పై చూపించిన ఈ ప్లైవుడ్ ఫ్రేమ్ ఈ స్కెల్టన్ ఈ రకంగా తయారు చేసాం ఫ్రెండ్స్ ఈ స్కెల్టన్ వచ్చేసి మీకు వెడల్పు వచ్చేసి 3 ఇంచ్ పెట్టాను ఫ్రెండ్స్ విత్ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టాను ఫ్రెండ్స్ దీని మనం ఈ టైప్ ఆఫ్ లో బిగించాం ఫ్రెండ్స్ ఈ మొత్తం వచ్చేసి 8 పోస్ట్ ఫ్రెండ్స్ 8 పోస్టులకి 9 బాక్స్ అయితే వచ్చేయి మనకి ఇది ప్రతిదీ కూడా సింగల్ 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 గానే బిగించాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు దీనికి వెనీర్ ఎలా అంటిస్తాం అంటే మీకు అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఈ 1.5 ని సేమ్ 1.5 తీసుకున్నాను ఫ్రెండ్స్ అది ఇలా ఇలా పెడతాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ కూడా 1.5 ని ఈ రకంగా పెడతాం ఫ్రెండ్స్ సేమ్ ఇటు ఇదే మెజర్మెంట్ ఇదే పీస్ తీసుకొని ఇలా పెడతాం ఫ్రెండ్స్ ఫ్రంట్ వచ్చేసి ఈ 3 ఇంచ్ ని కూడా 3 ఇంచ్ వెనియర్ తీసుకుంటాం ఫ్రెండ్స్ మనం ఈ టైప్ ఆఫ్ లో మొత్తం దీన్ని సెట్ చేస్తాం ఫ్రెండ్స్ మీకు కార్నర్స్ చూస్తే ఎల్ల చిన్న 4mm గ్రూవ్ వస్తది ఫ్రెండ్స్ ఇదే ఇదే సీలింగ్ కి చాలా బాగా హైలైట్ అవుతది ఇది మొత్తం పిక్చర్ ని తయారు చేయడం చూపిస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో మనకి టోటల్ గా 9 బాక్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 బాక్సెస్ లో మనకు వచ్చేసి ఈ ఎంటి బాక్స్ లో మనం సిఎన్సి WPVC తో సిఎన్సి కటింగ్ చేసి డిజైన్ అయితే పెడతాం ఫ్రెండ్స్ ఈ డిజైన్ లోపల మీకు లైట్ పెడతాం ఆ లైటింగ్ వల్ల ఆ డిజైన్ బాగా హైలైట్ అయ్యి మీకు మంచి లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఫ్యాన్ లుక్ ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ లుక్ తో లైటింగ్ తో చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్లైవుడ్ కి మనం వెనియర్ కట్ చేసుకొని ఆ వెనియర్ ని ఎలా అంటిస్తామో ఇప్పుడు మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు పైన బిగించిన వెనియర్ సీలింగ్ కోసం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మీ వర్క్ కోసం అయితే మీకు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నెక్స్ట్ వచ్చేసి అవి వెనియర్ పీస్లు ఎలా కట్ చేసుకుంటాం వాటిని ఎలా సెట్ చేసుకుంటాం పైన వాటిని ఎలా అంటిస్తాం ఎలా ఫినిషింగ్ చేస్తాం అనేది మీకు పార్ట్ 2 లో చూపిస్తాను ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ తర్వాత వర్క్ ని చూపించాలంటే లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది నాకు కొంచెం అందుకనే ఫస్ట్ ఎపిసోడ్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఎపిసోడ్ లో వచ్చేసి మీకు వర్క్ ప్రాసెస్ ఎలా అవుతుంది అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయ్యింది మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ పార్ట్ 2 వీడియోతో మీ ముందుకి త్వరగానే వచ్చేస్తాను అంతవరకు బై థాంక్యూ